గోదావరికి ఈ పేపర్ మిల్ ద్వారా వచ్చిన వ్యర్థాలు రావడం వల్ల అనేక జీవరాశులకు ఇబ్బంది కలుగుతుంది. గోదావరిలో చిట్ట చివరి ప్రాంతాలు అయినటువంటి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు కూడా జంతువులకే కాకుండా మనుషులకు కూడా దీర్ఘ రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ 38 రోజులు వేయటం వల్ల వారి ఆరోగ్య పరిస్థితి భయంకరంగా ఉంది. తీవ్ర గోదావరి పొల్యూషన్ అని చెప్పేసి. అందరికీ నమస్కారం అండి, నా పేరు నరసింహారావు. నేను ఆదికవి నాన్న యూనివర్సిటీ ఎఫిలియేటెడ్ కాలేజ్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. వేరు ఆదికవి నాన్న యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ వాసు గారు. మేము ఈరోజు విశ్వేశ్వరరెడ్డి గారు గత 38 రోజులుగా నిరాహార ఈ రిలే నిరాహార దీక్షలో చేస్తున్న సందర్భంగా వారికి మద్దతు ప్రకటించడానికి వచ్చాము. మేము ఈ గోదావరికి కాలుష్యం ఈ పేపర్ మిల్ ద్వారా వచ్చిన వ్యర్థాలు రావడం వల్ల గోదావరి నీరు కాలుష్యం అయిపోయి అనేక జీవరాశులకు ఇబ్బంది కలుగుతుంది. అలాగే గోదావరిలో చిట్ట చివరి ప్రాంతాలు అయినటువంటి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు కూడా ఈ గోదావరి నీరుని మంచినీటిగా వాడుతూ ఉంటాం. అంచేత ఈ వ్యర్థాలన్నీ కలిసిపోవడం వల్ల ఈ మా జంతువులకే కాకుండా మనుషులకు కూడా అనేక రకాలైనటువంటి దీర్ఘ రోగాలు వచ్చే అవకాశం ఉంది. అందుచేత ఈ గోదావరి నీరుని డైరెక్ట్గా సముద్రంలో కల్పించేటి ఏర్పాటు చేయాలి తప్ప, ఇలా ఎక్కడ పడితే అక్కడ ఇండస్ట్రీస్ వారి యొక్క వాటర్ని ఈ గోదావరిలో ఈ పైన కలపడం వల్ల ఖచ్చితంగా అందరికీ గోదావరి ఈ రాజమండ్రిలో ఉన్న ప్రాంత ప్రజలే కాకుండా ఈ గోదావరి చివరి ప్రాంతాలైనటువంటి కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో చివరి ప్రాంతాలు కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అంచేత దీని మీద ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ గోదావరిని ఆ పేపర్ మిల్ నుంచి వచ్చిన వ్యర్థాలని ఇక్కడ కలపకుండా ఏదో ప్రత్యేకమైనటువంటి ఛానల్ ద్వారా దాన్ని డైరెక్ట్గా సముద్రంలో కల్పించి ఏర్పాటు చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. తద్వారా ఇప్పటికీ 38 రోజులు వేయటం వల్ల వారి ఆరోగ్య పరిస్థితి భయంకరంగా ఉంది. అంటే వారి ఆరోగ్యాన్ని కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ఈ స్పందనకు గాను మా 400 కాలేజీలు మేనేజ్మెంట్స్, టీచింగు, నాన్ టీచింగు విద్యార్థులందరూ కూడా పోస్ట్ కార్డు ఉద్యమం, అలాగే మెయిల్స్ ద్వారా కూడా మేము సేవ్ గోదావరి ఫ్రమ్ పొల్యూషన్ అని చెప్పేసి సేవ్ రాజమండ్రి అనేటువంటి నినాదం మీద మేము అందరం కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. అంచేత ఏంటంటే ప్రభుత్వం తక్షణమే, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించి ఈ గోదావరిని రక్షించాలని మేము కోరుతున్నాం. అందరికీ ఒక మనవి, ఈ కార్యక్రమం ద్వారా మనందరం కూడా గోదావరిని పరీక్షించుకోవాలి కాబట్టి అందరూ ఈ సేవ్ రాజమండ్రి, సేవ్ గోదావరి ఫ్రమ్ పొల్యూషన్ అనేటువంటి నినాదం మీద అందరూ కూడా మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లకి ఈ శ్లోగంతో వారి మెయిల్స్కి అందరూ కూడా మెయిల్ చేసి త్వరగా దీన్ని పరిష్కరించే అయ్యేలాగా కృషి చేయాలని అందరినీ కూడా మీ ఆదికవి నాన్న యూనివర్సిటీ తరఫుని అందరి ప్రజల్ని కోరుతున్నాం.